అందరికి నమస్కారం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామంలో ఉన్నాం. కురుడు గ్రామానికి చెందిన అప్పలనాయుడు కృష్ణవేణి గారు తాలూకా పాప షర్మిల శ్రీ మొన్న ఆగస్టులో చిన్న ఆటో యాక్సిడెంట్లో ఉండడం వలన ఒక కాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో తీసేయడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో కూడా ప్రాణాలతో పోరాడి ఆ యొక్క యాక్సిడెంట్లో డాక్టర్లు ఒక రకంగా చనిపోతారేమో అని చెప్పినప్పటికీ కూడా ధైర్యంగా పోరాడి మరి ఈరోజు మనతో పాటు చాలా చక్కగా కూర్చుంది. ఎంత కష్టపడిన డాక్టర్లు ఆ కాలు సేవ్ చేయలేకపోయారు. అటువంటి సందర్భంలో మేము గతంలో వచ్చి ఈ పేరెంట్స్తో కూడా మాట్లాడితే చాలా బాధపడ్డారు. ఎందుకు మాకు సంఘటన జరిగిందో మాకు తెలియట్లేదు. పాపకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పాప, చాలా చలాకీగా చురుగ్గా ఉన్నటువంటి పాపకి ఈ రకంగా దేవుడు శిక్షించాడని చాలా బాధపడితే మేమందరం కూడా ఆమెతో పాటు ఉంటాం, మేము మీ కుటుంబానికి అండగా నిలుస్తామని ఒక మాట చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మన విజయ్ దేవరకొండ గారు కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చినటువంటి ఒక నటుడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మంచి స్థానంలో ఉన్నప్పటికీ అందరికీ కూడా సహాయపడాలి, అందరికీ కూడా ఏదో ఒక రకంగా సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. మొన్న ఖుషీ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఖుషీ సినిమాకి ఆయనకు వచ్చేటటువంటి రెమ్యూనరేషన్ని 10 మందితో కూడా పంచుకోవాలని సుమారు 1 కోటి రూపాయలు ఒక 100 కుటుంబాలకి, లక్ష 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 చొప్పున 100 కుటుంబాలకి, పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి సహాయపడాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాకి చెందించి ఒక ఫ్యామిలీకి ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన అల్లు తారక్ గారు ఉంటూ ఆ తారక్ గారు కూడా చాలా మందితో మాట్లాడి ఒక మంచి కుటుంబాన్ని, ఒక మంచి వ్యక్తికి మనం ఇవ్వాలనే ఆలోచన వస్తే అప్పుడు షర్మిలా శ్రీని మేము పరిచయం చేయడం జరిగింది. మరి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా ఈ కుటుంబ పరిస్థితులు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా పైన ఉన్నటువంటి పెద్దలు కూడా తెలియజేసిన తర్వాత వాళ్ళు కూడా అగ్రి అయ్యి 100,000 రూపాయలు మరి షర్మిలా శ్రీకి కూడా ఈరోజు అందించడం జరుగుతుంది. అదే చెక్ వాళ్ళ పేరెంట్స్కి కూడా అందించాం. మరి ఈ కుటుంబం తరఫున, ముఖ్యంగా షర్మిలా శ్రీ తరఫున విజయ్ దేవరకొండ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా చేసినటువంటి సహాయం ఆమెకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఒక అవకాశం కలుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. రేపు ఆమెకి ఒక లెగ్ కూడా మనం పెట్టించాలి, అలాగే ఆమె చదువుల పట్ల కూడా మనం శ్రద్ధగా కార్యక్రమాలు చేయాలని అంటే ఎంతో కొంత అందరూ కూడా సహాయపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎక్కడో విజయ్ దేవరకొండ గారు, ఆయన హైదరాబాద్లో ఉంటుంటారు, ఆయన సినిమాలు తీసుకునేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చూడండి, ఒక హృదయంలో 10 మందికి సేవ చేయాలనే ఆలోచన కలిగినందున ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో కురుడు గ్రామం ఉంటే అక్కడ ఈ పాపకి ఇబ్బంది జరిగితే ఆమెకి ఈరోజు సహాయపడే కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం. సో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్నటువంటి స్థాయిలో ఉన్నప్పుడు 10 మందికి కూడా సేవ చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆయనకి కూడా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్తో పాటు మంచి విజయాలు కూడా ఆయన రాణించాలి. ఇప్పటికే చాలా వరకు కూడా మంచి ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు ఆయన. ఇరు రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా మల్టీలింగ్వల్గా ఈరోజు మంచి సినిమాలు తీస్తూ ఆయన మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో కూడా ఆయనకి ఆ భగవంతుడు మంచి శక్తినివ్వాలి, మంచి విజయాలు సమకూర్చాలి, ఇలాగే చాలా మందికి సేవ చేసేటటువంటి శక్తి ఆయన కలిగించాలని మరొకసారి మేము కోరుకుంటూ మా అందరి తరఫున కూడా విజయ్ దేవరకొండ గారికి మరొకసారి ధన్యవాదాలు.